अरे बाबू, అసలు ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు? ఏంట్రా ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు, కరెక్టేనా? నువ్వు చదువుకున్న వయసులో కరెక్ట్గా చదువుకోవాలి, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సరైన స్టేజ్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే నీ లైఫే స్పాయిల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో విను. ఇప్పటివరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకో, అది కరెక్ట్ కాదు. ఓకేనా? చెప్తున్నాను. ఎందుకు? అమ్మాయినా కావాలి. ఒక్కసారి చూశాను, రెండోసారి కనిపించదు, మూడోసారి కనిపించదు. ఎక్కడెక్కడో తిరిగాను నాకు కనిపించింది. ముందులో చెప్తున్నాను, నా అమ్మాయిని మర్చిపోలేదు. ఆ అమ్మాయి గుర్తుకొస్తున్నాను, బుక్ పట్టుకుంటుంటే ఏం చేయాలి? పప్పు నీది కదరా, వయసు అలర్ట్ అలా. ఈ వయసు సహజమే, కానీ దాన్ని లవ్ అంటారు. లవ్ గివ్ అన్ని లైఫ్ స్పాయిల్ చేసుకోకు. ముందు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయి, తర్వాత నీ లవ్ అంటావా? వాళ్ళ సైడ్ నుంచి ఓకే అంటే నా సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనా? ముందు స్టడీ బాగుండాలి, నీ లైఫ్ సెటిల్ అవ్వాలి. ఏ అమ్మాయి అయినా ఏ తల్లిదండ్రులు అయినా నువ్వు బాగా సెటిల్ అయితేనే అమ్మాయి ఇవ్వాలని చూస్తారు. నువ్వు బేవర్స్గా రోడ్ల మీద తిరిగితే ఎవడిస్తారా నీకు పిల్లని? ముందు లవ్ కాదు చదువు. ఈరోజు నుంచైనా ఒక మంచి గోల్ పెట్టుకుని నువ్వు అనుకున్నది సాధించు. ఆ తర్వాత నీ లైఫ్, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓకే? అంతేగాని బ్యాడ్ రిమార్క్ రప్పించదు. ఓకే, ఉంటాను. బట్ లవ్ లైఫ్.